కావలిపట్టణ పరిధిలోని డిప్యూటీ డీఈఓ కార్యాలయంలో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో డిప్యూటీ డీఈఓ ఎన్ ఉషా సమావేశం నిర్వహించారు. అన్ని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు హాజరు కాగా విద్యా వ్యవస్థలో మౌలిక వసతులు, పిల్లలకు బోధించే పాఠ్యాంశ వివరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. రికగ్నైజేషన్ పూర్తి కాబడి 2019-2020 విద్యా సంవత్సర ప్రతిపాదన ప్రకారం రెన్యువల్ కాని విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ పరిధిలోని జిల్లా జనరల్ సెక్రటరీ పిఎల్ కాంతారావు, కావలి ప్రైవేటు విద్యాసంస్థల యూనియన్ ప్రెసిడెంట్ కొండప్ప నాయుడు, విద్యాసంస్థల యాజమాన్యం యూనియన్ సభ్యులు, స్కూల్ ప్రతినిధులు పాల్గొన్నారు. గవర్నమెంట్ డిస్కరేజ్ చేసినవే మాట్లాడాలి, ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి అందరికీ కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా రికగ్నిషన్ ఎవరన్నా కూడా ఇంకా కూడా 19-20 సంవత్సరానికి రికగ్నిషన్ లేని పాఠశాలలు ఇంకా ఏమన్నా ఉంటే కూడా అవన్నీ కూడా వెంటనే రికగ్నిషన్ ప్రపోజల్స్ పెట్టుకొని నెక్స్ట్ రాబోయే 10th క్లాస్ ఎగ్జామ్స్కి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరు కూడా ఎగ్జామ్ సవ్యంగా పరీక్ష రాసేటట్లు చూసుకునే విధంగా యాజమాన్యం చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అందరికీ తెలియజేయడం అయింది. అందరు కూడా ఆ విధంగా చేసేదానికి ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా అదేవిధంగా ఫాలో అవుతామని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా ప్రైవేట్ స్కూల్స్లో చదివే విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా చక్కగా చదువుకొని మంచి రిజల్ట్ తెచ్చుకొని మన నూతన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అమ్మఒడి పథకాన్ని అందరికీ కూడా అందేటట్టు చేస్తున్నారు. కాబట్టి అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్కూల్స్ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రటరీ, ఈరోజు కావలికి కొత్తగా వచ్చిన డిపిడిఓ మేడం గారిని కలవడం జరిగింది. మా సమస్యలను కొన్ని వివరించాము, వారు సానుకూలంగా స్పందించారు. మేము చేయాల్సిన విషయాలపై కొన్ని సూచనలు కూడా మేడం గారు చెప్పారు. మేడం గారు కూడా దానికి మేము చెప్పిన దానికి స్పందించి మీకు ఏ సమస్యలు ఉన్నా నా మా దగ్గరకు వస్తే పరిష్కరిస్తామని చెప్పారు. దీంతో అన్ని స్కూల్స్ వాళ్ళు, కావలి, బిట్రకుంట, అల్లూరు ఉన్నటువంటి అన్ని స్కూల్స్ వాళ్ళను ఇక్కడ గ్యాదర్ చేసి మేము మేడం గారు కలిసి ఆమెను సన్మానించడం జరిగిందనమాట. మా సమస్యలు కూడా వారు సానుకూలంగా స్పందించి ఈ సమస్యలు ఏమిటో నా దగ్గరికి ఇస్తే వెంటనే పరిష్కరిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. నా పేరు కొండప్ప నాయుడు, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కావల్ ప్రెసిడెంట్ని. ఈరోజు మన కొత్తగా వచ్చిన డిప్యూటీ మేడం గారిని కలవటమైంది, ఉషారాగిని గారిని. ఈరోజు మేడం గారు కూడా మాకు అందరికీ మంచి సూచనలు, సలహాలు ఇచ్చారు. మీరు ప్రతి ఒక్కరూ ప్రతి స్కూల్లో కూడా గవర్నమెంట్ సిలబస్ ఫాలో అవ్వాలా, గవర్నమెంట్ టైం టేబుల్ ప్రకారం ఫాలో అయ్యి మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయమన్నారు. మేమందరూ కూడా మేము అదే టైం టేబుల్, అదే సిలబస్సు ఫాలో అవుతున్నాం అని చెప్పాము మేడం గారికి. మేడం గారు చాలా సంతోషంగా ఇలానే చేయండి, మాకు డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము కావాల్సిన ప్రైవేట్ స్కూల్స్కి అన్ని హెల్ప్గా ఉంటామని చెప్పారు. చాలా సంతోషం. దీనికి మా కావల్ టౌన్ నుంచి ప్రైవేట్ స్కూల్స్ అన్నీ, మళ్ళీ బిట్రకుంట మండలం, జలదంకి మండలం స్కూళ్ళు కరస్పాయన్స్ అందరూ కూడా రావటం చాలా సంతోషకరంగా. ఈరోజు ఇంతమంది కరస్పాయన్లు వచ్చి మేడం గారిని సన్మానించడం మాకందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. మీడియా సోదరులు కూడా చాలా సంతోషం. వాళ్ళందరికీ మా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. చెప్తూ